చూడండి ఫ్రెండ్స్ అందరికీ కూడా నమస్కారం మనం ఈ వీడియోలో చెప్పుకోబోయేది ఏంటంటే మొత్తము కూడా ఆరు డిస్ట్రిక్ట్ కి సంబంధించి మనకి ఏంటంటే ఒక జాబ్ మేళ అప్డేట్ అనేది రావడం జరిగింది అలాగైతే చూడండి కర్నూలు డిస్ట్రిక్ట్ కి సంబంధించి విజయనగరం డిస్ట్రిక్ట్ కి సంబంధించి ప్రకాశం విశాఖపట్నం కృష్ణా వెస్ట్ గోదావరి కి సంబంధించి మనకి ఏంటంటే జాబ్ మేళాస్ అనేవి నిర్వహిస్తున్నారు మనం ఈ వీడియో చేసుకోవడానికి గల ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే మీకు 30వ తారీఖు లోపు మీకు జాబ్ అనేది రావడం జరుగుతుంది అంతే కాకుండా ఏంటంటే మీకు ఏ విధమైనటువంటి ఎగ్జామ్ కూడా ఉండదు నేను ఇప్పుడు ఏంటంటే ఏ డిస్ట్రిక్ట్ కి సంబంధించి ఆ డిస్ట్రిక్ట్ అడ్రస్ అనేది నేను మీకు చెప్తాను మీరు ఆ అడ్రస్ కి ఏంటంటే జస్ట్ ఇంటర్వ్యూకి వెళ్తే మీరు సరిపోతుంది అన్నమాట ఎవరైతే 10th క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ కంప్లీట్ చేస్తున్నారో వాళ్ళు ఈ వీడియోని చివరి వరకు కూడా చూడండి చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది మరో విషయం ఏంటంటే మీరు ప్రతి ఒక్కరూ కూడా మన ఈ తెలుగు కాంపిటీటివ్ ఎగ్జామ్స్ అనేటటువంటి ఛానల్ లో సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే కాకుండా మీరందరూ కూడా ఆర్ఎస్కే కనెక్షన్స్ అనేటటువంటి ఈ ఛానల్ లో కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఏంటంటే ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోమంటున్నానంటే వీళ్ళు 15వ తారీఖున గివ్ అవే అనేది నిర్వహిస్తున్నారు ఈ గివ్ అవే లో మీరు విన్ అయితే మీకు ఏంటంటే 1000 రూపాయస్ అనేవి పంపించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే 1000 రూపాయస్ అనేవి అంటే మీరు గివ్ అవే లో కనుక విన్ అయితే 1000 రూపాయస్ అనేవి రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఛానల్ లో కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అలాగైతే చూడండి మనం ఈ యొక్క ఏపీఎస్ఎస్జీసీ వెబ్సైట్ అనేది నేను ఓపెన్ చేశాను మీరు ఎలాగ ఓపెన్ చేయాలి ఏంటి అనేది కూడా నేను ఇప్పుడు ఇదే వీడియోలో మీకు చెప్తాను అయితే చూడండి ఇక్కడ మనకి దీనిలో కనుక చూసుకుంటే ఈ రోజు 28వ తారీఖు అనంతపురం వరకు కూడా ఆ జాబ్ మేళాస్ అనేవి అయ్యాయి తర్వాత మనకి కర్నూలు డిస్ట్రిక్ట్ కి సంబంధించి మనకి ఇక్కడ కనబడుతుంది ఈ కర్నూలు డిస్ట్రిక్ట్ కి సంబంధించి ఏంటంటే చూసుకుంటే ప్రీమియం సోలార్ కి సంబంధించి జాబ్ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది అలాగైతే ఇక్కడ ఏమంటున్నారంటే ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు ఐటీఐ అనేది కంప్లీట్ చేసి ఉండాలి అని చెప్పి అంటున్నారు సోలార్ సెల్స్ మరియు మాడ్యూల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది మీరు చేయాల్సి ఉంటుంది ఇదేంటంటే మీకు జాబ్ రోల్గా చెప్తున్నారు 14600 వరకు కూడా మీకు శాలరీ అనేది ఉంటుంది జాబ్ లొకేషన్ విషయానికి వస్తే హైదరాబాద్గా మనకి చెప్పడం అనేది జరుగుతుంది అనమాట ఓకే అయితే చూడండి ఐటీఐలో మీరు ఎలక్ట్రికల్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ ఫిట్టర్ కానీ ఇన్స్ట్రుమెంటేషన్ కానీ పూర్తి చేసి ఉండాలి 18 నుంచి 30 సంవత్సరాల వరకు కూడా ఇచ్చారు మేల్ క్యాండిడేట్స్ ఓన్లీ అని చెప్పి అంటున్నారు ఈ జాబ్స్కి సంబంధించి అలాగైతే ఇక్కడ చూడండి మీకు ఇంటర్వ్యూ అనేది కర్నూలు డిస్ట్రిక్ట్లో ఎక్కడ నిర్వహిస్తున్నారంటే గవర్నమెంట్ ఐటీఐ కాలేజ్ ధోని సెంటర్ సిటీ కర్నూలు డిస్ట్రిక్ట్గా మనకి చెప్పడం అనేది జరుగుతుంది అనమాట ఓకే ఇదేంటంటే కర్నూలుకి సంబంధించి మనకు వచ్చినటువంటి జాబ్ నోటిఫికేషన్గా మనం చెప్పుకోవచ్చు దాని తర్వాత మనం చూస్తే విజయనగరానికి సంబంధించి అలాగైతే దీంట్లో కనుక మనం చూసుకుంటే ఏపీ బిజినెస్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్కి సంబంధించి రావడం జరిగింది కస్టింగ్స్ లిమిటెడ్కి సంబంధించి కూడా మనకి రావడం జరిగింది అలాగైతే ఈ పోస్టులకి సంబంధించి ఏంటంటే ఏపీ బిజినెస్ సొల్యూషన్ అని చెప్పినారు చూసారా ఈ పోస్టులకైతే ఇంటర్మీడియట్ అనేది కంప్లీట్ చేయాలి 13000 వరకు కూడా శాలరీ అనేది ఉంటుంది విజయనగరం శ్రీకాకుళం విశాఖపట్నంలో మీకు ఏంటంటే ఈ జాబ్ లొకేషన్గా మనకి చెప్పడం అనేది జరుగుతుంది అనమాట మినిమం ఇంటర్ అండ్ అబోవ్ అని చెప్తున్నారు 18 నుంచి 35 సంవత్సరాల వరకు కూడా ఏజ్ 18 నుంచి 35 సంవత్సరాల వరకు కూడా ఏజ్ అనేది ఇవ్వడం జరిగింది మేల్ క్యాండిడేట్స్ ఓన్లీ అని చెప్పి అంటున్నారు కస్టింగ్స్ లిమిటెడ్కి సంబంధించి అయితే మీకు ఏంటంటే ఐటీఐ అనేది పూర్తి చేసి ఉండాలి 12000 శాలరీ ఉంటుంది మీకు ఏంటంటే విశాఖపట్నం జాబ్ లొకేషన్గా చెప్పడం అనేది జరుగుతుంది ఎస్ఎస్సి ఆర్ ఇంటర్మీడియట్ ఐటీఐ ఐటీఐలో ఫిట్టర్ టర్నర్ మెషినిస్ట్ సిఎన్సి ఇట్లా మీకు ఇవ్వడం అనేది జరిగింది మీకు ఏంటంటే 18 నుంచి 33 సంవత్సరాల వరకు కూడా ఏజ్ ఇచ్చారు అలాగైతే ఈ జాబ్స్కి సంబంధించి విజయనగరం డిస్ట్రిక్ట్కి సంబంధించిన వాళ్ళైతే మీరు ఇక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఫ్లాట్ నెంబర్ 18 బ్యాంక్ కాలనీ బాలాజీ నగర్ శ్రీనివాస కాలేజ్ బ్యాక్ సైడ్ విజయనగరం అని చెప్పి మనకి ఏంటంటే అడ్రస్గా ఇవ్వడం జరిగింది ఈ అడ్రస్ అనేది ఏంటంటే మీరు చూసుకోవచ్చు స్క్రీన్ మీద దాని తర్వాత మనకేంటంటే ఈ యొక్క విజయనగరం అయిపోయిన తర్వాత ప్రకాశం డిస్ట్రిక్ట్కి సంబంధించి రావడం జరిగింది ఈ ప్రకాశం డిస్ట్రిక్ట్లో అయితే ఈ ప్రకాశం డిస్ట్రిక్ట్ అయితే మనకేమంటున్నారంటే రోడ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్కి సంబంధించి తర్వాత మీకు ఏంటంటే క్రాప్ లిమిటెడ్కి సంబంధించి అపోలో ఫార్మసీకి సంబంధించి మనకేంటంటే ఇంటర్వ్యూస్ అనేవి జరుగుతున్నాయి అలాగైతే ఈ పోస్టులకి సంబంధించి ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ క్వాలిఫికేషన్గా ఇచ్చారు శాలరీ అనేది మీకు ఏంటంటే పోస్టును బట్టి 9000 11000 వరకు కూడా మీకు అట్లా శాలరీస్ అనేవి ఉన్నాయి ఈ పోస్టులకి సంబంధించి 10th క్లాస్ అబోవ్ అనేది చదువు ఉండాలి ఇంటర్మీడియట్ అబోవ్ అనేది చదువు ఉండాలి అంటే పోస్టును బట్టి
నేను మీకు చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. అంటే 10th క్లాస్ పూర్తయిన అభ్యర్థులు, ఇంటర్మీడియట్ కంప్లీట్ అయినటువంటి అభ్యర్థులు ఈ యొక్క జాబ్స్కి మీరు ఏంటంటే ఇంటర్వ్యూకి అటెండ్ కావచ్చు. మీకు ఇక్కడ ఏమంటున్నారంటే ఐడియల్ అండ్ ఎస్కేసీఎం డిగ్రీ కాలేజ్ ప్రకాశం అని చెప్పి మనకి ఏంటంటే అడ్రస్గా చెప్తున్నారనమాట. అంటే మీరు ఇంటర్వ్యూకి వెళ్ళవలసినటువంటి ప్రదేశంగా మనకి చెప్తున్నారు ఎవరు, ఈ ప్రకాశం డిస్టిక్కి సంబంధించిన వాళ్ళైతే. ఓకేనా, ఇక్కడ చూడండి మీకు ఈ అపోలో ఫార్మసీకి సంబంధించి అయితే మీరు ఇంటర్మీడియట్ అబోతో పాటు బి ఫార్మసీ, ఎం ఫార్మసీ కూడా మీరు చేసి ఉండాలి అని చెప్పి అంటున్నారు. ఓకే, తర్వాత మిగిలిన పోస్టులు ఉన్నాయి చూసారా, రోడ్ మార్కెటింగ్కి సంబంధించి, క్రాప్ లిమిటెడ్కి సంబంధించి అయితే మీరు ఏంటంటే 10th క్లాస్ లేదా ఇంటర్మీడియట్ కంప్లీట్ చేస్తే మీరు ఇంటర్వ్యూకి అటెండ్ కావచ్చు. వాళ్ళు కనుక మిమ్మల్ని సెలెక్ట్ చేస్తే మీరు ఏంటంటే అప్పటి నుంచి జాబ్ అనేది చేసుకోవచ్చు. ఎప్పుడు జరుగుతుంది ఇంటర్వ్యూ ప్రకాశం డిస్టిక్లో అంటే 30వ తారీఖున జరుగుతుంది అని మనం చెప్పుకోవచ్చు. ఓకేనా, తర్వాత ఏ డేట్లో అంటే ఏ డిస్టిక్లో ఏ డేట్లో వెళ్ళాలి అనేది కూడా నేను అన్నీ కూడా ఒకసారి క్లియర్గా మీకు చెప్పడం అనేది జరుగుతుంది. తర్వాత మీకు చూడండి విశాఖపట్నం డిస్టిక్కి సంబంధించి అయితే మీకు హెట్రో డ్రగ్స్ లిమిటెడ్కి సంబంధించి, అంటే ఇది ఒకటే కంపెనీ అయితే దీంట్లో మీకు ఏంటంటే ఈ విభాగాలు అనేవి ఉంటాయన్నమాట. ఈ విభాగాలను బట్టి ఇచ్చారు మీకు. కొన్ని పోస్టులకి అయితే ఐటీఐ పూర్తి చేసి ఉండాలి, కొన్ని పోస్టులకి డిప్లొమా అని చెప్తున్నారు, కొన్ని పోస్టులకి ఏంటంటే యూజీగా మనకి చెప్పడం జరుగుతుంది. డిస్క్రిప్షన్ విషయానికి వస్తే మీకు ఏంటంటే ఐటీఐ ఫిట్టర్, అదేవిధంగా డిప్లొమా మెకానికల్, ఎంఎస్సీ కెమిస్ట్రీ, బిఎస్సీ కెమిస్ట్రీ, ఈ అర్హతలు కలిగిన వాళ్ళు ఈ యొక్క దీనికి అంటే ఈ యొక్క ఇంటర్వ్యూకి మీరు అటెండ్ కావాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా, విశాఖపట్నం డిస్టిక్కి సంబంధించి అయితే మీకు ఏంటంటే ముప్పై తొమ్మిది తారీఖున ఇంటర్వ్యూస్ అనేవి నిర్వహిస్తున్నారు అని చెప్పుకోవచ్చు. దేనికి సంబంధించి, విశాఖపట్నంకి సంబంధించి, కృష్ణా డిస్టిక్కి సంబంధించి అయితే మీకు హీరో మోటార్ కార్కి, అంటే ఎవరైతే కృష్ణా జిల్లా డిస్టిక్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారో మీకు 1వ తారీఖు ఉంటుంది ఇంటర్వ్యూ అనేది, అంటే అక్టోబర్ 1న మీరు ఇంటర్వ్యూకి అటెండ్ కావచ్చు అని చెప్పి అంటున్నారు. తర్వాత మీకు ఏంటంటే ఆర్ఎస్ ఎంఐపిఎల్కి సంబంధించి, ఈకోమో ఎక్స్ప్రెస్కి సంబంధించి కూడా మీకు ఏంటంటే ఇంటర్వ్యూస్ అనేవి జరుగుతున్నాయి. ఈ పోస్టులకి అయితే ఫస్ట్ ఈ యొక్క హీరో మోటార్ కార్పును చూసారా, దీనికైతే ఐటీఐ క్వాలిఫికేషన్, మిగిలిన కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఏంటంటే ఇంటర్మీడియట్ అనేది అర్హతగా చెప్తున్నారు. మీకు 14,977 రూపాయల నుంచి మీకు 9,800 వరకు కూడా శాలరీ ఉంటుంది. జాబ్ లొకేషన్ విషయానికి వస్తే శ్రీ సిటీ తడ నెల్లూరు అని చెప్పి అంటున్నారు. అయితే అదేవిధంగా ఈకామ్ ఎక్స్ప్రెస్కి సంబంధించి అయితే గన్నవరం అని చెప్పి అంటున్నారన్నమాట. ఓకేనా, అలాగైతే ఈ పోస్టుకి సంబంధించి క్వాలిఫికేషన్ అనేది ఏంటంటే ఫస్ట్ మనం చెప్పుకున్నాం కదా ఐటీఐ ఇంటర్మీడియట్ అని, అట్లానే మీకు క్వాలిఫికేషన్స్ అనేవి ఉంటాయి. కృష్ణా డిస్టిక్కి సంబంధించిన వాళ్ళైతే మీరు 1వ తారీఖున ఇంటర్వ్యూకి అటెండ్ కావాల్సి ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు. తర్వాత మీకు వెస్ట్ గోదావరి డిస్టిక్కి సంబంధించి, వెస్ట్ గోదావరి అంటే కొంచెం ఎక్కువ పోస్టులు అనేవి ఉన్నాయి దీంట్లో చూడండి, ఇవన్నీ కూడా రకరకాల పోస్టులు అనేవి ఉన్నాయి దీంట్లో. ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే మీకు అమర్రాజా గ్రూప్కి సంబంధించి ఉన్నాయి, అదేవిధంగా మోటార్స్ ఇండియాకి సంబంధించి ఉన్నాయి, తర్వాత ఇతర చాలా వరకు కూడా మీకు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఎవరైతే ఇప్పుడు ఈ పోస్టుల్లో మీరు ఏంటంటే ఒకవేళ బ్యాంక్ సెక్టార్కి సంబంధించినటువంటి పోస్టులకు వెళ్ళాలి అని కనుక అనుకుంటే చూసుకోండి. నేనేంటంటే మీరు ఏ విధమైనటువంటి ఫీజు కూడా చెల్లించవలసినటువంటి అవసరం లేదు అని చెప్పాను కాబట్టి, మీరేంటంటే ఈ పోస్టులు అనేవి ఏంటంటే ఇంటర్వ్యూ నిర్వహించిస్తున్నారు కాబట్టి మీరు ఎవరికి ఏ విధమైనటువంటి ఫీజు కూడా చెల్లించవలసినటువంటి అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే మీరు ఏదైతే నేను ఇప్పుడు ఏంటంటే చాలా వరకు కూడా గతంలో కూడా చాలా చెప్పాను, కాకపోతే ఏంటంటే బ్యాంక్ సెక్టార్కి సంబంధించి మాత్రం నేనైతే ప్రిఫర్ చేయడం లేదు. మీరేంటంటే మిగిలిన ఏవైతే ఉన్నాయో, మిగిలిన చాలా కంపెనీలు ఉన్నాయి మరి వాటికి వెళ్ళొచ్చు మీరు హ్యాపీగా. బ్యాంక్స్కి సంబంధించి అయితే మాత్రం నేనైతే చెప్పడం లేదు, మిగిలినట్లకి మాత్రం మీరు వెళ్ళండి. మిగిలిన అంటేనే చాలా ఉన్నాయన్నమాట దీంట్లో. ఓకేనా, అయితే చూడండి మీకు దీంట్లో క్వాలిఫికేషన్ వచ్చేసి ఏంటంటే కొన్ని పోస్టులకి డిగ్రీ, కొన్ని పోస్టులకి ఐటీ, ఇంటర్, డిప్లొమా, దాని తర్వాత ఇంటర్మీడియట్, ఇట్లా అనమాట. ఇట్లా మీకు ఏంటంటే పోస్టును బట్టి అర్హతలు అనేవి ఉన్నాయి. మీరు అప్లై చేసుకోవాలి అని కనుక అనుకుంటే ఇక్కడ అప్లై ఫర్ జాబ్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి అప్లై చేసి డైరెక్ట్గా మీరు ఇంటర్వ్యూకి హాజరకండి. ఎప్పుడు ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నారంటే వచ్చే నెల 6వ తారీఖున వెస్ట్ గోదావరిలో ఇంటర్వ్యూస్ నిర్వహిస్తున్నారు, రామచంద్ర కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ ఏలూరు అని చెప్పి, రామచంద్ర కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ ఏలూరు అనమాట. ఓకేనా, దీంట్లో అంటే ఇక్కడ మీకు అడ్రస్ ఇచ్చారు చూడండి, రామచంద్ర కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ NH16 బైపాస్ రోడ్, ఒట్లూరు, ఏలూరు, వెస్ట్ గోదావరి డిస్టిక్, ఏపీ. ఓకేనా, ఒట్లూరు అంటే మీ అందరికీ ఐడియా ఉంది కదా,
ఓకే ఉంటుంది చాలా మందికి ఒట్లూరు అంటే వెస్ట్ గోదావరి సంబంధించి. అలాగైతే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ జాబ్ ఇన్ఫర్మేషన్లో మీ అందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే కర్నూలు డిస్టిక్కి సంబంధించి కర్నూలు డిస్టిక్ వారు విజయనగరం డిస్టిక్కి సంబంధించిన వాళ్ళు 29వ తారీఖున మీకు ఇంటర్వ్యూ ఉంటుంది. ప్రకాశం డిస్టిక్కి సంబంధించిన వాళ్ళు విశాఖపట్నం డిస్టిక్కి సంబంధించిన వాళ్ళకి అదేవిధంగా ఈ ప్రకాశము విశాఖపట్నం ఈ రెండింటికి కూడా 30వ తారీఖున ఇంటర్వ్యూస్ అనేవి ఉంటాయి. కృష్ణా డిస్టిక్కి 1వ తారీఖున ఉంటుంది, వెస్ట్ గోదావరికి 6వ తారీఖున ఇంటర్వ్యూస్ అనేవి ఉంటాయన్నమాట. అన్నిటికన్నా ఇప్పుడు మనం ఈ వీడియోలో చెప్పుకున్నట్లో అన్నిటికన్నా టాప్ బాగా ఎక్కువగా ఏంటంటే ఈ యొక్క కంపెనీస్ వచ్చినటువంటి డిస్టిక్ ఏంటంటే వెస్ట్ గోదావరి డిస్టిక్గా మనం చెప్పుకోవచ్చు. మిగిలిన అన్నిటిలో కూడా చాలా తక్కువ కంపెనీస్ వచ్చాయి, ఆ జాబ్స్ అనేవి కూడా అంటే బాగానే ఉన్నాయి. క్వాలిఫికేషన్ బట్టి మీరు చూసుకుని వెళ్ళండి ఓకే. అలాగైతే కృష్ణా డిస్టిక్కి సంబంధించి అయితే చూడండి, ఎంపీడీఓ ఆఫీసు బాపులపాడు ఎంజీ నగర్ హనుమాన్ జంక్షన్ కృష్ణా డిస్టిక్ అని చెప్పి మనకు అంటున్నారు అనమాట. ఓకేనా, ఇవేంటంటే ఈ యొక్క మీరు వెళ్ళవలసినటువంటి అడ్రస్గా మీరు చెప్పుకోవచ్చు. అలాగైతే మీరు ఇప్పుడు ఈ వెబ్సైట్ ఓపెన్ చేయాలంటే మన వెబ్సైట్ని ఓపెన్ చేయండి, తెలుగు కాంపిటేటివ్ .com అని చెప్పి దీంట్లో సెర్చ్ బార్ ఉంది. సెర్చ్ బార్లో మీరు APSSDC అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత మీకు ఏ విధంగా ఓపెన్ అవుతుంది, ఓపెన్ అయిన తర్వాత దీంట్లో APSSDCకి సంబంధించి ఏదైతే పోస్ట్ ఉందో దాన్ని మీరు ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ APSSDC లింక్ ఉంది, డైరెక్ట్ లింక్ అనేది, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. జాబ్స్ మీద క్లిక్ చేయండి, మీరు ఇంటర్వ్యూకి అటెండ్ కండి ఓకేనా. అలాగైతే చూడండి ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా నేను చెప్పేటటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మీలో ఎవరైనా సరే ఆర్ఆర్ అంటే రైల్వే గ్రూప్ డి కనుక అప్లై చేసుకుంటే మీ గురించి ఏంటంటే ఒక మెటీరియల్ అనేది తయారు చేయబడింది. ఆ మెటీరియల్ ప్రైస్ వచ్చేసి ఏంటంటే మీకు 1000 వరకు కూడా ఉంటుంది. మెటీరియల్ కావాలి అనుకున్న వాళ్ళు నా నెంబర్కి కాల్ చేయండి, 8179492829కి మీరు కాల్ చేసి మెటీరియల్ అనేది తీసుకోండి. దాని తర్వాత మరొక విషయం ఏంటంటే నేను చెప్పాను కదా ఈ ఆర్ఎస్కే కనెక్షన్స్ అని చెప్పి, దీంట్లో కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఏంటంటే ఇలా గివ్ అవే నిర్వహించినప్పుడు మీ లెక్క కనుక బాగుంటే మీకు 1000 రూపీస్ అనేవి రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మన తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేటటువంటి యూట్యూబ్ ఛానల్లో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, మన ఛానల్ లింక్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. వీడియోస్ అన్నీ కూడా మీకు ఈ విధంగా కనిపిస్తాయి. దీంట్లో మీకు నచ్చిన వీడియో అనేది మీరు చూసుకోవచ్చు. ఆ జాబ్స్ కనుక మీకు నచ్చితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఓకే. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మరొక మంచి వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.